నమస్కారం. అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించాలి. మనసుకి ఏది తోస్తే అది వెంటనే అనేయకూడదని పెద్దలు చెప్తుంటారు. నిజమే కదా? మన మనసుకి అనిపించినవని అనేస్తే చాలా గొడవలైపోతాయి. కొంతమంది ఇలాగే తమకేమనిపిస్తే అది వెంటనే బయటకు అనేస్తుంటారు. భావోద్వేగాలపై అదుపులేని వారే అలా మాట్లాడుతుంటారు. వీరు కోపతాపాలను ఈశాసూయలను బయట పెట్టకుండా ఉండలేరు. సరిగ్గా చెప్పాలంటే వీరు ఎమోషనల్గా పరిణతి లేని వారని అర్థం. ఇలాంటి వ్యక్తుల లక్షణాలు ఎలా ఉంటాయి? వీరితో కలిసి జీవించే వారి వారిలో మార్పు తేవాలంటే ఏం చేయాలి అనే అంశాలతో పాటు ప్రేక్షకుల వ్యక్తిగత సమస్యలకు నిపుణుల సలహాలను సైతం ఇప్పుడు చూద్దాం. ముందు వెనుక ఆలోచించకుండా మాట్లాడే అలవాటు ఉన్నవారు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వారి వలన వారితో పాటు కలిసి జీవిస్తున్న వారికి కూడా సమస్యలు ఎదురవుతుంటాయి. వీరు చిన్నపిల్లల్లా మాట్లాడుతుంటారు. ఇతరులను బాధ పెట్టే మాటలు అంటూ ఉంటారు. అలాగే తమ గురించి ఏ చిన్న నెగిటివ్ మాట వినిపించినా వెంటనే స్పందించి మాటలు అనేస్తుంటారు. లోపల ఎలాంటి ఎమోషన్ ఉంటే అది మాటల రూపంలో బయటకు వచ్చేస్తుందన్నమాట. వీరి గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఏం మాట్లాడితే ఎదుటి మనిషి ఎలా అర్థం చేసుకుంటారు, ఎలా స్పందిస్తారు అనే విషయంలో మనకొక అంచనా ఉండాలి. అలా మాట్లాడే వారిని సమాజం గౌరవిస్తుంది. అంటే సందర్భానికి తగినట్టుగా అర్థవంతంగా మాట్లాడాలి. అలా మాట్లాడలేకపోతే అది చిన్నపిల్లల మనస్తత్వంగా చెప్పవచ్చు. ఒక ఇంట్లో అత్తా కోడల మధ్య గొడవలవుతున్నప్పుడు, కోడలు మీ గురించి నాకు తెలుసు, మా అమ్మ ముందే చెప్పింది మీతో జాగ్రత్తగా ఉండమని, మీలాంటి వారితో ఎవరూ కలిసిండలేరు అంటూ మాట్లాడిందనుకోండి, ఆ గొడవ చాలా పెద్దదైపోతుంది. ఆ సమయంలో తన మనసులో ఉన్నవన్నీ కోడలు మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడ సందర్భాన్ని బట్టి అత్తగారి కోపాన్ని తగ్గిస్తూ మాట్లాడడం పరిణతి అనిపించుకుంటుంది. ఇలాంటి వారు మన చుట్టూ చాలామంది కనపడుతుంటారు. వీరు ఏం మాట్లాడినా గొడవలైపోతుంటాయి. వీరు ఎదుటివారి మానసిక స్థితిని అర్థం చేసుకోరు. కట్టలు తెంచుకున్న నీటి ప్రవాహంలా తమ మనసులోకి వచ్చిన ప్రతి భావోద్వేగాన్ని మాటలతో బయటపెట్టేస్తుంటారు. కుటుంబాల్లో ఇలాంటి వారుంటే ఇతర కుటుంబ సభ్యులు జాగ్రత్త పడుతుంటారు. మనసులో నాకేదనిపిస్తే అది మాట్లాడేస్తానని భావోద్వేగ పరిణితి లేని వ్యక్తులు కాస్త గొప్పగా చెబుతుంటారు, కానీ దానిని సంయమనం లేని మానసిక స్థితిగా గుర్తించాలి. వ్యక్తుల మధ్య ఒక సంభాషణ మొదలైనప్పుడు అవతల వ్యక్తులు ఏ విషయంపైన మాట్లాడుతున్నారు, ఆ విషయానికి అనుగుణంగా నేను ఎట్లా స్పందించాలి, ఏ విషయం మాట్లాడాలి అనే విషయాల పట్ల అవగాహన అండర్స్టాండింగ్ వ్యక్తులకి ఒకటి వాళ్ళ దగ్గరున్న ఇన్ఫర్మేషన్ పరిజ్ఞానం వల్ల వస్తుంది. రెండోది వ్యక్తులకు సంబంధించి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కనుక ఉంటే అవతల వ్యక్తుల ఉద్వేగాలకు అనుగుణంగా మాట్లాడే అవకాశం దొరుకుతుంది. అయితే ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా మనిషికి పుట్టినప్పుడే అది నేచరే మనకి ఇస్తుంది. అంటే అవతల వల్ల ఎమోషన్స్ గుర్తించడం, అర్థం చేసుకోవడం. ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది మనము అన్నిటిలాగానే ఇదొక నైపుణ్యం, మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకోవాలనే ఆలోచనే ఎక్కువ మందికి ఉండదు. అందరూ ఏమనుకుంటారంటే ఈ ఉద్వేగాలన్నీ కూడా మనిషికి పుట్టుతోటే సంక్రమిస్తాయి, సో అదే రకంగా మనకున్న వాటితోటే మన జీవితం నడిపించవచ్చు అని. సో కానీ ఈ ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది మనం నేర్చుకుంటేనే వస్తుంది. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో మొత్తం మనిషికి ప్రధానంగా నాలుగు భాగాలు ఉంటాయి. అవి ఎమోషనల్గా మనల్ని మనం అర్థం చేసుకోవడం, అంటే సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అండ్ అవేర్నెస్ అబౌట్ ద సొసైటీ. ఈ నాలుగు అంశాలకు సంబంధించిన నాలెడ్జ్ ఏ వ్యక్తికి అయితే ఉంటుందో ఆ వ్యక్తి అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ను అప్లై చేయడం మొదలు పెడతాడో అప్పుడు ఆ వ్యక్తిని మనం ఎమోషనల్ ఇంటెలిజెంట్ ఉంది, ఉన్నాడు, ఇంటెలిజెన్స్ ఉంది, ఎమోషనల్ కోషెంట్ ఉంది అని మనం బాగా చెప్తాం. అట్లా చెప్పాల్సిన అవసరాన్ని ఎవరైతే తెచ్చుకుంటారో అప్పుడు ఆ వ్యక్తులు ఎమోషనల్ ఇంటెలిజెంట్గా మారి వ్యక్తులు లీడర్షిప్ స్థాయిలోకి ఎదగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు వద్దన్న పని చేస్తుంటారు కదా, ఏదైనా వస్తువు పగిలిపోతుంది పట్టుకోవద్దు అంటే అదే కావాలంటారు. పెద్దవాళ్ళు ఇతరుల గురించి అనుకున్న మాటలను ఆ ఇతరులు
తమ ఇంటికి వచ్చినప్పుడు అనేస్తుంటారు. ముందు చూపు లేకుండా తమ మాటల వల్ల ఏం జరుగుతుందని ఆలోచన లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఇలా భావోద్వేగపరమైన నియంత్రణ లేని వారు సామాజిక వ్యతిరేక పనులు చేసే అవకాశం ఉంది. ఇలాంటి వారు ఎక్కడ ఉన్నా అందరూ తమనే చూడాలని, తమ పట్ల ఆకర్షితులు కావాలని ఆశిస్తుంటారు. ఇలాంటి వ్యక్తులు ఇతరులను తిట్టడం, విమర్శించడం లాంటివి కూడా చేస్తుంటారు. వీరు అనుబంధాలు, కెరీర్, స్నేహ సంబంధాలు లాంటి విషయాల్లో బాధ్యతగా ఉండలేరు. తమ బాధ్యతలను కూడా ఇతరులకు నిర్వహించాలని కోరుకుంటారు. ఎందుకు ఈ వ్యక్తులు ఆ విషయాన్ని, అక్కడ జరుగుతున్న పరిస్థితిని ఎందుకు అంచనా వేయరంటే, వాళ్ళకి ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది సరిగ్గా ఉండదు. దాంతో అవతలి వ్యక్తుల ఉద్వేగాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ఎలాంటి ఉద్వేగాన్ని నేను ప్రదర్శించాలి అనే ఆలోచన ఈ వ్యక్తులకు ఉండకపోవడం వలన ఆ వ్యక్తులు ఆ సిచ్యువేషన్ లోపల విపరీతమైన కాన్ఫ్లిక్ట్ చేసే పనులను చేస్తారు. దాంతో కుటుంబంలో ఉన్న వ్యక్తులు కానీ, లేదు బయట సమాజంలో వ్యక్తులు కానీ, వీళ్ళను తూలనాడము, లేదు విమర్శించడము, లేదు వీళ్ళను బాయ్కాట్ చేయడము, చాలా రకాలైన పరిణామాలు కుటుంబము, ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేయాలి. ఇంట్లో బాధాకరమైన సంఘటన ఉంటే పిల్లలకి చెప్పాలి, ఇది బాధాకరమైన సంఘటన, మనము అవతల వ్యక్తులకు బాధను కలిగించే పనులు, డిస్టర్బ్ చేసే పనులు చేయకుండా అవతల వ్యక్తులు ఏ ఎమోషన్తో ఉన్నారో కనీసం ఆ ఎమోషన్కు మనం గౌరవం ఇవ్వాలి, మనము దాన్ని భంగపరిచే పద్ధతులుగా చేయకూడదు అని చెప్పడం. లేదు వ్యక్తులకి ఈ సిచ్యువేషన్స్ను ఎందుకు జరిగాయి, దానివల్ల ఆ వ్యక్తికి ఎందుకు బాధ కలిగింది అనే విషయాల గురించి కూడా మనం రెగ్యులర్గా పిల్లలకు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటే పిల్లలందరూ కూడా ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. లేదు అప్పుడప్పుడు పిల్లల్ని మనం హాస్పిటల్కి పంపి ఏదైనా జబ్బుతో బాధపడే వాళ్ళతోటి అక్కడ ఉన్న సభ్యులు ఏ రకంగా మాట్లాడుతున్నారని తెలియజెప్పడం, లేదు ఓల్డ్ ఏజ్లో మనకు తీసుకెళ్ళి వయసు మీద పడిన తర్వాత వ్యక్తుల యొక్క బాధలు ఎట్లా ఉంటాయో తెలుసుకోవడం, లేదు డిప్రైవ్డ్ సెక్షన్లో ఉండే వాళ్ళని తీసుకెళ్తూ వాళ్ళతో పరిచయం చేస్తే వాళ్ళు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారని తెలియజెప్పడం, ఇవన్నీ కలిపి వ్యక్తిని ఎమోషనల్ ఇంటెలిజెంట్గా పెరిగి మెచ్యూరిటీతో ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పిందే అందరూ వినాలి, నేను చెప్పినట్టే చేయాలి అనే మొండితనం సాధారణంగా చిన్నపిల్లల్లో ఉంటుంది. అలాగే భావోద్వేగపరమైన పరిణితి లేని వారిలో కూడా ఇలాంటి మనస్తత్వమే ఉంటుంది. వీరు ఎప్పుడూ తమ గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు తప్ప ఎదుటి వారి ఆలోచనలు, అవసరాలు పట్టించుకోరు. ఏ విషయంలోనూ ఇతరుల కోసం రాజీ పడరు. అన్నీ తాము అనుకున్నట్టుగా మాత్రమే జరగాలని కోరుకుంటారు. ఇలాంటి వ్యక్తులతో కలిసి జీవించేవారు తాము మానసికంగా కుంగిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పరిణితి లేని వ్యక్తులతో తగిన విధంగా మాట్లాడుతూ వారిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేయాలి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఒక వ్యక్తిలో ఏవైనా మానసిక పరమైన లోపాలు, సమస్యలు ఉంటే అతను లేదే ఆమె కాదు, వారితో కలిసి జీవిస్తున్న వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. భావోద్వేగపరమైన పరిణితి లేని వ్యక్తులతో కలిసి జీవించేవారు తాము మానసికంగా కుంగిపోవడం, వేదన చెందకుండా జాగ్రత్త పడాలి. వారి మాటలు, చర్యలు మీ పైన ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయనేది సున్నితంగా చెప్పడానికి ప్రయత్నించాలి. వారు అర్థం చేసుకుని మారడానికి ప్రయత్నించినప్పుడు వారిని అభినందించాలి. అయితే ఎంతో కాలంగా తామే కరెక్ట్ అన్న ధోరణిలో బతికేస్తున్న వారు తమని తాము మార్చుకోవడం కష్టమే. వారిలో మార్పు రాకపోతే మానసిక నిపుణులను సంప్రదించి సలహా తీసుకోవాలి. భావోద్వేగ పరిణితి లేని వ్యక్తి మీతోటి ఉద్యోగి అయితే తప్పకుండా వారితో మాట్లాడి సమస్యని పరిష్కరించుకోవాలి. వారి ప్రవర్తనలో చేసుకోవాల్సిన మార్పుల గురించి చర్చించి నిర్మాణాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇంట్లో కానీ బయట కానీ రకరకాల సంఘటనలకు మనం ఒక్కోసారి బాధ్యులమవుతాం, ఒక్కోసారి మనం ప్రేక్షకులు కూడా మారుతాం. అట్లా అయినప్పుడు మన రెస్పాన్స్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి అనుగుణంగా ఉందా లేదా అనే సంగతిని మనతో పాటు ఉన్న మిత్రులు కానీ, మన కుటుంబ సభ్యులు కానీ ఆ సంఘటన జరిగిపోయిన తర్వాత మీకు అవేర్నెస్ ఇస్తారు. ఏంటి వాళ్ళందరూ బాధపడుతున్న వాటిలో వచ్చి తెలుగు మాట్లాడేస్తాం, ఏంటి నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది తినడానికి కావాలని అడుగుతాం, ఏంటి అట్లప్పు కదా, అట్లా అడగకూడదు కదా అని ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. అట్లా రెగ్యులర్గా జరుగుతూ ఉంటే తప్పకుండా మనం అర్థం చేసుకోవాలి ఏంటి అంటే, మనం అవతల వ్యక్తుల సిచ్యువేషన్ని, అవతల వ్యక్తుల మానసిక పరిస్థితిని మనం అంచనా వేయడంలో విఫలమయ్యాము, మన అవతల వ్యక్తుల యొక్క ఉద్వేగాన్ని మనం అర్థం చేసుకోకుండా మనం ప్రవర్తిస్తున్నాము అనేది అవతల వ్యక్తులందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయంలో నేను ఏం చేస్తే నన్ను నేను బెటర్ చేసుకొని,
ఆ ఉద్వేగానికి అనుగుణంగా నన్ను నేను ప్రవర్తించి చేసుకుంటాను అని అర్థం చేసుకోవడం ఒకటి. రెండోది, మన మిత్రులు కానీ మన సంబంధిత కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే నీ ప్రవర్తన సరిగా లేదన్నప్పుడు దాన్ని డిఫెన్స్గా తీసుకోకుండా నేను ఎట చేస్తే బాగుంటుందో దానికి సంబంధించిన నైపుణ్యాలు నేర్చుకోవడానికి మనం ముందుకు వెళ్ళడం. థర్డ్ పార్ట్, ఇవేవి నీకు సజెస్ట్ చేయడానికి ఎవరు లేనప్పుడు మీరు బెటర్గా మీరు ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ని కనుక కలిస్తే మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని మీకు అసెస్ చేసి ఏ ఏ ఏరియాలో మీకు తక్కువ ఉంది, మీకు ఎంపతి సరిగా లేదా, రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సరిగా రావటం లేదా, లేదు మీకు సంబంధించిన అవగాహన మీకే సరిగ్గా లేదా అని ఒక 4-5 అంశాలని అసెస్మెంట్ చేసి మీకు దానికి సంబంధించిన నైపుణ్యం ఎట్లా నేర్చుకున్నాలో నేర్పిస్తే అప్పుడు మీరు ఎవరి వ్యక్తుల దగ్గర నుంచి కూడా మీకు విమర్శలు రాకుండా, సభ్యులకు మీ కుటుంబ సభ్యులకు మీ వల్ల ఇబ్బంది రాకుండా మిమ్మల్ని మీరు ఒక మంచి వ్యక్తిగా పరిణామం చెందడానికి దీన్ని ఉపయోగించుకోవచ్చు. మనమంతా చాలా వరకు మనకు నచ్చినట్టుగా జీవించాలని అనుకుంటాం. అయితే ఈ క్రమంలో ఇతరులను నొప్పించకుండా జీవించడం కూడా చాలా అవసరం. మనలోని భావోద్వేగాలను వెంటనే బయటపెట్టేయకుండా విచక్షణతో స్పందించాల్సి ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకుంటూ అవసరమైనంత మేరకు మాత్రమే స్పందించేవారే ఇతరులకు మార్గదర్శకులు, నాయకులు అవుతారు. మన జీవితానికి మనమే నాయకులం కావాలన్నా మన ఎమోషన్లు అడవుల్లోని జంతువులా విచ్చలవిడిగా పరుగులు తీయకుండా చూసుకోవడం చాలా అవసరం. వారం మొత్తం కష్టపడి పనిచేసేవారికి ఆదివారం రాగానే చెప్పలేనంత ఉత్సాహంగా, హుషారుగా అనిపిస్తుంది. వారమంతా పడిన కష్టాన్ని ఒక్కరోజులో మర్చిపోయి రిలాక్స్ అయిపోతుంటారు. అయితే ఆదివారం ఇచ్చే ఉత్సాహంలో సోమవారం నుండి మరో వారం మొదలవుతుందనే బాధ కూడా కలిసిపోయి ఉంటుంది. అందుకే ఆదివారం రాత్రులు చాలామంది విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారని అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ పరిస్థితిని సండే బ్లూస్గా పిలుస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ ఒత్తిడి గుండెపోటుకి సైతం దారితీస్తున్నట్టుగా అధ్యయనాల్లో తేలింది. ఈ అంశం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, రత్నాకర్ గారు ఇలా అడుగుతున్నారండి, మేము 3 అన్నదమ్ములం, నేను ఆఖరి వాడిని. మా అమ్మా నాన్నలు ఎప్పుడూ నా దగ్గరే ఉంటారు. నా భార్య నాకు మేనమామ కూతురు కావడంతో వారికి మా ఇంట్లో ఉండడమే ఇష్టం. అయితే మా వదినలకు ఇది నచ్చడం లేదు. వాళ్ళ దగ్గర ఉంటే అమ్మా నాన్నలను సరిగ్గా చూడరు, మేము చూస్తుంటే సహించలేరు. మేము ఆస్తి కోసం అమ్మా నాన్నలను బాగా చూస్తున్నామని వాళ్ళ దగ్గరికి రానివ్వడం లేదని బంధువుల్లో మాపైన ప్రచారం చేస్తున్నారు. మా అక్కలకు కూడా ఇదే చెబుతున్నారు. ఇదంతా చూసి నా భార్య, మనం కూడా వాళ్ళని చూడొద్దు, ఈ మాటలు నేను పడలేను అంటోంది. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో తెలియడం లేదు. దయచేసి ఏదైనా మార్గం చెప్పండి అని అడుగుతున్నారు. రత్నాకర్ గారు, మీరు తల్లిదండ్రులు ఇదే విషయంలో బయట వాళ్ళకి ఇచ్చినంత ప్రాముఖ్యత ఇంట్లో వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు. మీ భార్యకి చెప్పండి, వాళ్ళు మనకి ఇద్దరు పిల్లలు లాంటి వాళ్ళు, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, మనని నమ్మి మన దగ్గర ఉన్నారు అని ఇతరుల మాటకి విలువ ఇవ్వకండి. చీనికి చిన్న ఉదాహరణతో చెప్పాలనుకుంటున్నాను. రూపాయి కాగితాన్ని కానీ 100 రూపాయల కాగితాన్ని కానీ 1000 రూపాయల కాగితాన్ని కానీ నలపండి, పక్కన పడేయండి, ఎవరు తీసుకెళ్లరు కదా. తీసుకెళ్తారా? తప్పకుండా తీసుకెళ్తారు. దాని విలువ కోల్పోదు. ఇతరుల మాటలకి ఎప్పుడైతే మీరు ఇదైతే ఆ విధమైనటువంటి మీ సొంత విలువని కోల్పోతున్నారు. దయచేసి అది కోల్పోకండి. కోల్పోకుండా మీరు కోట్ల విలువైనటువంటి హృదయాన్ని కలిగినటు వాళ్ళుగా వాళ్ళ పట్ల ప్రవర్తించటం వల్ల అమ్మ నీ యొక్క ఆయుష్, నీ యొక్క తోడు, నాన్న నీ భవిష్యత్తుగా అనుకొని మీ ఇద్దరు చేస్తే, రత్నాకర్ గారు, ఇది మీ పిల్లలకి చక్కటి ఎగ్జాంపుల్గా మారుతుంది. నేర్పు నేర్చుకోండి. నేర్పు నుంచి నైపుణ్యత పొందండి. నైపుణ్యత నుంచి ధృవతారగా మారండి. రత్నాకర్ గారు, యుల్ గోయింగ్ టు డూ ఇట్. టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అండ్ బీ హ్యాపీ, బీ స్మైలీ. డాక్టర్ గారు, మూర్తి గారు ఇలా అడుగుతున్నారండి, నేను ప్రైవేట్ కంపెనీలో ఉన్నత హోదాలో పనిచేస్తున్నాను. ఉద్యోగరీత్యా తరచుగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. నా భార్యకు ఈ మధ్య ఎందుకో నా పైన అనుమానం మొదలైంది. మా పెళ్ళై 20 ఏళ్ళవుతోంది. ఇంతకుముందు ఇలా లేదు. ఇప్పుడు నేను ఏదైనా టూర్కి వెళితే మా ఆఫీస్లో తనకు తెలిసిన వారికి ఫోన్ చేసి నేను ఏ ఊరు వెళ్ళాను, ఎవరితో వెళ్ళాను ఇలాంటి విషయాలు అడుగుతోంది. నేను అన్నీ చెబుతున్నా తను నమ్మటం లేదు.
తన ప్రవర్తన వలన ఆఫీసులో నా పరువు పోతుంది. ఆమెకు నేను ఎంతగా నచ్చజెబుతున్నా తనలో మార్పు లేదు. నా భార్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? సైకియాట్రిస్ట్కి చూపిస్తే మారుతుందా అని అడుగుతున్నారు. మూర్తి గారు, మీరు అడుగుతున్నటువంటి క్వశ్చన్ చాలా న్యాయమైందండి. కానీ మీరు ఒక చిన్న విషయం చేయాలి. ముందర భర్తగా మారండి. రెండోది, ఇంట్లో ఉన్నప్పుడు మీ ఫోన్ని మీ భార్యకి ఇవ్వండి. తను తీసుకొని తను లిఫ్ట్ చేసిన తర్వాత మీరు మాట్లాడటం మొదలుపెట్టండి. ఇది ఒక సమస్య నుంచి పరిష్కారంగా అవుతుంది. మీకు వీలైనంత మటుకు మీరు ఏ ఊరు వెళ్ళినా ఎక్కడైనా చేసినా కూడా మీరు వాట్సాప్ కాల్స్ చేయండి. దానివల్ల ఆమెకు మార్పు జరుగుతుంది. రెండోది, ఇంకా అప్పుడు కూడా ఆమెలో మార్పు రానప్పుడు మీరు కౌన్సిలింగ్ చేయించి సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి చక్కగా చూపిస్తే ఇది మార్పు జరుగుతుంది. ముందర మీ ప్రయత్నం చేయండి మూర్తి గారు. తర్వాత దాని నుంచి ఫలితాన్ని రాని సమయంలో మీరు ఇటువంటివి ఆలోచించాలి. రెండవది, వీలైనంత మటుకు తనతో పొద్దున సాయంత్రం ఎక్కడున్నా సరే ఏం తిన్నావా, నువ్వు ఏం చేస్తున్నావు అనేది కనుక్కోవటం మీ బాధ్యత మూర్తి గారు. రెండవది, ఆమెకి ఏజ్ 35 దాటితే మటుకు కొంచెము వాళ్ళలో మనకి డిఫరెంట్ మోనోపాస్ టైం రావస్తుంది. తర్వాత థైరాయిడ్ ఇష్యూస్ కూడా రావచ్చు. వీటి కూడా ఏమైనా వస్తున్నాయేమో ఒకసారి కనుక్కోండి. అప్పుడు మీకు మంచిగా ముందరికి మీ మెంటల్ పీస్గా ఉండి మీరు ఉద్యోగం బాగా చేస్తూ ఇంట బయట గెలిచే శక్తి మీలో వస్తుంది. యూ విల్ ఆల్వేస్ థింక్ ట్వైస్ బిఫోర్ డూయింగ్ సంథింగ్. టేక్ కేర్ అండి. వివిధ రకాల ఉద్యోగాలు చేసేవారిలో ఆదివారం నాడు కలిగే ఆందోళన గురించి చెప్పుకుంటున్నాం కదా. ఒకవైపు సెలవు ఆనందం ఉన్నా మరోవైపు రాబోయే వారం తాలూకు ఒత్తిళ్లు 80% మందిపైన ప్రభావం చూపుతున్నాయనేది ది స్లిప్ జడ్జ్ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనాల్లో తేలింది. ఆదివారం ఉదయం ఈ ఒత్తిడి కాస్త తక్కువ స్థాయిలో ఉంటుందని, సాయంత్రం రాత్రి అయ్యే కొద్దీ ఇది పెరిగిపోతుందని, రాత్రులు ఒత్తిడి హార్మోన్ల స్థాయి చాలా మందిలో చాలా ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెప్తున్నాయి. ఆదివారాల సాయంత్రాల్లో కలుగుతున్న ఒత్తిడి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. యువతలో ఇలాంటి ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుంది. ఇదంతా సోమవారం నుండి మొదలయ్యే పనిని తలుచుకుని మాత్రమే కాదని, మరికొన్ని అంశాలు సైతం దీనికి కారణమవుతున్నాయని మానసిక నిపుణులు అంటున్నారు. పని ప్రదేశంలో ఒత్తిడి, వేధింపులు, అసౌకర్యం లాంటివన్నీ గుర్తొచ్చి ఆదివారాల్లో చాలా మంది తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారట. ఉద్యోగాలు చేసేవారే కాదు, ఆశ్చర్యకరంగా నిరుద్యోగులు సైతం ఆదివారం సాయంత్రాల్లో తీవ్రమైన మానసిక వేదనకు గురవుతుంటారని తెలుస్తోంది. అందరూ సోమవారం నుండి బిజీగా ఉంటే తాము ఖాళీగా ఉంటున్నామనే బాధ వలన వారు ఆందోళన చెందుతుంటారు. ఆదివారాల సాయంత్రాల్లో ఒత్తిడికి గురవుతున్న వారు ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడాలో తెలుసుకునే ముందు అంతరంగంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, మాధవి గారు ఇలా అడుగుతున్నారండి, మా అమ్మాయి ఎంటెక్ చదివింది, జాబ్ చేస్తోంది. బీటెక్ చదువుతున్నప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించింది, తర్వాత బ్రేకప్ అయిందని అంది. ఇక ఇలాంటి ప్రేమలు గిములు వద్దు, మేము చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోమని గట్టిగా చెప్పాము, కానీ తను వినడం లేదు. తర్వాత కూడా మరొక అబ్బాయిని ప్రేమించి అతడితో కూడా విడిపోయింది. మా అమ్మాయి భవిష్యత్తు గురించి మాకు చాలా బాధగా ఉంది, మేము చెప్పిన మాట వినడం లేదు. మేము చూసిన సంబంధం చేసుకోనని చెప్పేసింది, ప్రేమ వివాహమే చేసుకుంటానంటోంది, కానీ ఏ ప్రేమని పెళ్లి వరకు తీసుకురావడం లేదు. బంధువుల్లో మా అమ్మాయి గురించి చాలా చెడుగా మాట్లాడుకుంటున్నారు. తనకి ఎలా చెబితే మా మాట వింటుంది? అసలు తను ఎందుకు అలా ప్రవర్తిస్తోంది? దయచేసి మా అమ్మాయికి పెళ్లికి ఒప్పుకునే మార్గం ఏదైనా చెప్పండి అని అడుగుతున్నారు. మాధవి గారు, చాలా సందర్భాల్లో చాలా మంది పేరెంట్స్ ప్రధానంగా వాళ్ళ పిల్లల గురించి అబ్బాయి అవనియండి అమ్మాయి అవనియండి, వాళ్ళు తీసుకొచ్చినటువంటి పెళ్లి సంబంధం చూడరు, కానీ వాళ్ళు ప్రేమించినటువంటి అబ్బాయే కావాలి అనుకుంటారు. ఎవరిని ప్రేమిస్తున్నారు అనేది, ఏ రోజు ఎవరిని ప్రేమిస్తున్నారు అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాధవి గారు, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రధానంగా ఇన్సైట్ డెవలప్మెంట్ కౌన్సిలింగ్ థెరపీ, అసలు మీ అమ్మాయికి ఏం కావాలి అనేటటువంటిది ప్రధానంగా ఒక కౌన్సిలర్ దగ్గర తీసుకెళ్ళి మాట్లాడిపించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళమంటున్నానంటే, వాళ్ళు విశ్లేషించి అసలు ఈ అమ్మాయి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి,
ఎటువంటి వ్యక్తి కావాలని అనుకుంటుంది, ఎటువంటి కండిషన్స్, ఎటువంటి క్రైటీరియా, ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎందుకు ఈ అమ్మాయితో రిలేట్ అయ్యేటటువంటి వాళ్ళు ఎందుకు తెగదెంపులు చేసుకుని దూరంగా వెళ్ళిపోతున్నారు, ఈ అమ్మాయి వ్యక్తిత్వపరమైన లోపం ఏమైనా ఉందా, అది సరిచేయవలసినటువంటి అవసరం ఉందా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది సరిచేయకుండా ఉంటే ఏమవుతుందంటే, రేపొద్దున ఈ అమ్మాయి డిసైడ్ అయ్యి ఎవరినన్నా పెళ్లి చేసుకుని అక్కడన్నా ఇబ్బందులు రావచ్చు, మీరు ఒక సంబంధం తీసుకొచ్చి అది ఒప్పుకుంటే కనుక ఈ అమ్మాయి యొక్క వ్యక్తిత్వపరమైనటువంటి మార్పు రాకపోతే అక్కడ కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. పెళ్లికి ముందు జరిగేటటువంటి ఈ సమస్య పెళ్ళైన తర్వాత చాలా ప్రమాదకరంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మాధవి గారు, మీ అమ్మాయిని కౌన్సిలింగ్ తీసుకెళ్లి సైకియాట్రిస్ట్ ద్వారా విశ్లేషణ చేయించడం మంచిది. డాక్టర్ గారు, సౌమ్య గారు ఇలా అడుగుతున్నారండి, 6 ఏళ్ల క్రితమే నేను నా కాలేజ్ మేట్ వికాస్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా అత్తగారి తరపు వారు మొదట ఒప్పుకోలేదు. బాబు పుట్టాక వాళ్ళందరూ మా ఇంటికి వస్తున్నారు. అయితే మా అత్తగారు ఎప్పుడూ నన్ను ఏదో ఒకటి అనాలని చూస్తుంటుంది. తన కొడుక్కి ఎన్ని మంచి సంబంధాలు వచ్చాయో, ఎన్ని కట్న కానుకలు ఇచ్చేవారో అని చెబుతూ ఉంటుంది. మా వారిని ఏదో ఒకటి కొనిమ్మని అడుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మా వారు ఆమె అడిగిన బంగారం, ఖరీదైన వస్తువులు కొనిపెట్టారు, ఇంకా కొంటూనే ఉన్నారు. ఇప్పటికే వాళ్ల కోసం ఆయన అప్పులు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్నామన్న గిల్టీ ఫీలింగ్ వలన నా భర్త తన తల్లి ఏమడిగినా కాదనలేకపోతున్నారు. నేను ఎంతగా చెప్పినా నా భర్త నా మాట వినడం లేదు. ఆయనకు ఈ విషయం అర్థం కావాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. సౌమ్య గారు, ఇప్పుడు మీరు బిగ్గరగా మాట్లాడి గొడవ చేస్తే కనుక వాళ్ళు అవతల వాళ్ళు ఎంతో ప్రేమగా ఉన్నారు, ఎంత ఇస్తే అంత తీసుకుంటున్నారు, ప్రశ్నించట్లేదు, నవ్వుతూ ఒక అన్న ముద్ద పెడుతున్నారు, ఎటువంటి టెన్షను లేదు అనేటటువంటి ఉద్దేశంతో ఏంటంటే, చాలా మగవాళ్ళు ఏంటంటే, మీరు ఏదైతే బాధపడుతున్నారో దానికి ఆపోజిట్గా అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడే టైం స్పెండ్ చేయటం, మీరు వద్దు అంటే కనుక అక్కడే ఇవ్వటం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. మీ భర్తకు నొప్పి కలగకుండా మీరు ఆచితూచి మాట్లాడి గొడవ పడకుండా, ఎదిరించి భయపెట్టకుండా, కోప్పడకుండా మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేం కావాలి అనేది మీరు కోరుకోండి, మీ పిల్లలకి ఏం కావాలన్నది కోరుకోండి. అతను ఎంత సమయం కేటాయించాలి, ఈ కుటుంబానికి ఎంత టైం వెచ్చించాలి, ఏమి ఇవ్వాలి అనేటటువంటిది మీ అవసరం గురించి మాట్లాడండి. అలా కాకుండానే వాళ్ళు కరెక్ట్ కాదు, వాళ్ళు మంచి మనుషులు కాదు, వాళ్ళు మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, మీరు స్లోగా అటువైపు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ మనిషి అయిపోతున్నారు, వాళ్ళ వల్ల మీరు నష్టపోతారని చెప్పి వాళ్ళ మధ్యన ఉండేటటువంటి బంధం ప్రేమ కరెక్ట్ కాదు అనే విధంగా మీరు మాట్లాడితే కనుక అది ఏ కొడుకు కూడా ఎప్పుడూ చేయడు. అవకాశం ఉంటే కనుక ఇది చెప్పేటటువంటి తీరు విధానం నాకు తెలియట్లేదు సార్, నేను కోపానికి లోనవుతున్నాను, అనకూడనటువంటి మాటలు సూటిగా అడిగేస్తున్నాను, మొహమ్మే అడిగేస్తున్నాను, దానివల్ల మా భేదాభిప్రాయాలు పెరుగుతున్నాయి, ప్రేమించుకున్నప్పుడు ప్రేమ పెళ్ళైన తర్వాత లేదు అని చాలామంది నా దగ్గరకు అంటూ ఉంటారు. అలాంటి వ్యక్తులకి చెప్పడానికే మా లాంటి సైకియాట్రిస్ట్ ఉండేది. మా దగ్గరకు ఒకసారి తీసుకొస్తే కనుక అసలు వాస్తవాలు ఏంటి, ఎందుకు అతను ఇలా రియాక్ట్ అవుతున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు, మీ వెనకాతల మీ మానసిక పరిస్థితి వెనకాతల ఉన్న ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అనేది మా భాషలో అతనికి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా చేస్తే కనుక సౌమ్య గారు మీ సమస్యకి ఒక ఖచ్చితమైన పరిష్కారం వస్తుంది. సోమవారం ఉదయం తిరిగి ఆఫీస్కి వెళ్లాలనే భయంతో ఆదివారం రాత్రులు ఒత్తిడికి గురవుతున్న వారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మరి వారు ఆ పరిస్థితి నుండి ఎలా బయటపడాలి? ఆదివారం సాయంత్రం అదే పనిగా సోమవారం మొదలు కాబోయే ఆఫీస్ గుర్తుకు రాకుండా ఉండాలంటే వేరే పనుల్లో నిమగ్నం కావాలి. ఆదివారాలు కుటుంబంతో కలిసి బయటకు వెళ్లడం, ప్రకృతిలో కాసేపు గడపడం లాంటివి చేయాలి. మొదలు కాబోతున్న తరువాతి వారం గురించి మరీ నిరాశగా కాకుండా ఆశావాదంతో ఆలోచించాలి. సోమవారం ఉదయం రొటీన్గా చేసే పనులు కాకుండా అందుకు భిన్నంగా ఉత్సాహంగా చేయదగిన పనులను కొన్ని ప్లాన్ చేసుకోవాలి. సోమవారం బాగానే ఉంటుంది అనిపిస్తేనే ఆదివారం రాత్రులు కలిగే ఆందోళన తగ్గుతుంది. ఇది నేటి అంతరంగం కార్యక్రమం. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.